సంస్కృతి మరియు జోహార్ నగర్ సీఐ వివి చలపతి ఆద్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుషాయిగూడ ఏసీపీ పి కృష్ణమూర్తి మాట్లాడుతూ తేదీ 25 మే రోజున జోహార్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎస్ నవీన్ కుమార్ మరియు ఎస్ఐ రమేష్ లు తమ సిబ్బందితో అనుమానాస్పదంగా తిరుగుతున్న అల్లు సన్ని బాబును పట్టుకొని విచారించడంతో అంతర్ జిల్లా దొంగలముట గుట్టు రట్టైందని తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల శాంతి నగర్ కు చెందిన అల్లు సున్ని బాబు పాత నేరసుడని అతన్ని విచారించడంతో మొత్తం 8 దొంగతనం కేసులకు సంబంధించిన 27 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగిందని ఇందులో 7 కేసులు జోహార్ నగర్ పిఎస్ పరిధిలోని మిగతా ఒక కేస్ నిర్మల్ పిఎస్ పరిధిలోని తెలిపారు. అతనితో పాటు అదే గ్రామానికి చెందిన యాచర్ల కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. మరో 9 తులాల బంగారు ఆభరణాలు చీరాల ఎస్బిఐ బ్యాంకులో తాకట్టు పెట్టినట్టు తమ విచారణలో తేలిందని వాటిని త్వరలోనే రికవర్ చేస్తామని పేర్కొన్నారు. కేసును ఛేదించిన జోహార్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మరియు సిబ్బందిని ఏసీపీ కృష్ణమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. జోహార్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ రమేష్ తర్వాత వాళ్ళ టీం నిన్న ఒక మంచి గుడ్ వర్క్ చేశారండి. అలు సన్ని బాబు అనే చీరాలకు సంబంధించిన వ్యక్తి బాలాజీ నగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు అతన్ని పట్టుకొని అతన్ని విచారించగా అతని వద్ద ఎలాంటి సరైన సమాచారం లేకపోతే అతన్ని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నవీన్ గారు కస్టడీలోకి తీసుకొని అతని ఇంటరాగేషన్ చేయడం జరిగింది. అతను ఒక పాత నేరస్తుడు. గతంలో చీరాల నుండి నెల్లూరు నుండి తర్వాత మన దగ్గర మల్కాజ్గిరి నుండి కూడా జైలుకు పోయిన ఇన్ఫర్మేషన్ లాగట్టి వెంబటే అతన్ని ఇంటరాగేట్ చేసి అతని వద్ద టోటల్గా 8 కేసులకు సంబంధించిన నేరాలకు సంబంధించిన ప్రాపర్టీలో అతనితో కలిసి పనిచేసిన కిరణ్ అనే నేరస్తుని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇద్దరిని ఇంటరాగేట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మొత్తం అప్రాక్సిమేట్లీ 27 తులాల వరకు బంగారు ఆభరణాలను రికవర్ చేయడం జరిగింది. ఇవి మొత్తం కూడా మన జవహర్ నగర్ సంబంధించినవి. 7 నేరాలు ఉన్నాయి. ఒకటి నిర్మల్ అందాజా 3 గంటల సమయంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ ఏరియాలో కొంతమంది యువకులు అందాజా 6-7 మెంబర్స్ కలిసి తోట ముత్యాలు అనే ఆమె ఇంటికి వెళ్ళేసి ఆమెను ఇబ్బంది పెట్టి ఆమెను డబ్బులు డిమాండ్ చేసి ఆమెను కొట్టిండ్రు అని చెప్పేసి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అటు విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ఇప్పటివరకు 3 నేరస్తులను మేము కస్టడీలోకి తీసుకున్నాము. వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. మెయిన్గా మీడియా ప్రెస్ తరఫున మేమందరినీ కూడా ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలు ఎలాంటి పుకార్లను కూడా నమ్మొద్దండి. రాజస్థాన్ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఎక్కడి నుంచి కూడా దొంగలు రాలేదు. అనవసరంగా మన వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీకు ఎవరైనా అనుమానిస్తుడు కనుక మీకు తటస్థపడితే వెంబడే అతన్ని పట్టుకుని 100 డయల్ చేయండి, పోలీసులకు అప్పగించండి, అంతేకాని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోద్దని చెప్పేసి నేను మీడియా తరఫున ప్రజలను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మా కమిషనర్ గారి ఉత్తర్వు. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలో కనుక తీసుకుంటే చట్ట ప్రకారం వాళ్ళ మీద కూడా చర్యలుంటాయి. కాబట్టి ప్రజలందరినీ కూడా మేమందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎలాంటి పుకార్లు నమ్మవద్దు. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సరే 100కు డయల్ చేయండి, పోలీసు యొక్క హెల్ప్ను పొందండి. థ్యాంక్ యూ అండి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,
100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 0402714689 అండ్ 0402714869